ఒకసారి ఇచ్చాము కదా అక్క. ఆహా, అంటే అందరు ఉన్నారు అయితే నాకు సారీ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. నాన్న అందరు చాలా చాలా. ఈ రోజు అయితే మళ్ళీ లో నుంచి మరి మీరే ఒకళ్ళు ప్రేయర్ చేయండి, సరేనా? ఇంతవరకు చేయని వాళ్ళు ఎవరో వాళ్ళు చేయండి మీ టీమ్ లో. అయితే మీ టీమ్ లో నుంచి ఫ్రంట్ కూర్చున్నాడు కదా బ్లూ అండ్ ఆరెంజ్ బనియన్ కదా, వాడు ఇట్లా కనుతో నేను చూస్తానే ఉన్నాడు. నన్ను అలా చూడకూడదు, మనం రెండు కళ్ళు మూసుకొని వేసేను మన చూడ, సరేనా నానా? ఈసారి నుంచి అలా చేద్దాం, రెండు చేతులు జోడించాలి చక్క, రెండు కళ్ళు మూసుకుని వేసైతే మనం మాట్లాడాలి. అలా చాలా ఇష్టం వేసే. సరే, మరి మన మధ్యలో శాన్వి ఉన్నది కదా, శాన్వి కూడా ప్రయత్నిస్తున్నారంట మిన్న. మరి ఈ కరోనా వైరస్ మరి ఇంకా చిన్న పిల్లలు మన మన ఫ్రెండ్స్ ఎవరికి కూడా రాకూడదని ప్రయత్నం. ఏసియా మాకు దినాన్ని ఇచ్చేందుకు వందనాలు ఏసియా, మమ్మల్ని సండే స్కూల్ తీసుకొచ్చినందుకు వందనాలు ఏసియా. ఏసియా మరి కరోనా అయిపోతుంది ఏసియా, మా ఎవరికి రాకుండా చేయండి ఏసియా, మమ్మల్ని సేఫ్గా ఉంచండి ఏసియా, మమ్మల్ని ఇంకెవరికి రాకుండా చేయండి ఏసియా, అందరినీ కాపాడండి ఏసియా, మమ్మల్ని బ్లెస్ చేయండి ఏసియా, కరోనా తీసేయండి ఏసియా, అందరికీ చక్కగా వ్యాక్సిన్ అందేలాగా ఇంకా కరోనా వెళ్ళిపోయేలాగా చేయండి ఏసియా. ఈ చిన్న ప్రార్థన ఏసీ నామంలో ఏర్పడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. మరి మన మధ్యలో ఉన్న మిని యొక్క ప్రయత్నిస్తారు ఏంటి అని అంటే, స్పెషల్ ఈ రోజు 500 డేస్ సెలబ్రేషన్ మరి చేసుకోబోతున్నాం కదా, ఎక్కడ చేయాలి ఏంటి అనే ఆలోచనలు చాలా ఉన్నాయి కదా, మరి ఏసే మాకు మంచి డెసిషన్ మేము తీసుకునేలాగా మాకు సహాయం చేయండి ఏసే అంటూ మిని యొక్క ప్రార్థన చేస్తారు, ప్రారంభ ప్రార్థన. ఓకే అక్క, పిల్లలు మీ పొజిషన్స్ లో అలానే ఉండండి, ఎవరు కూడా పొజిషన్స్ మారద్దు, ఓకేనా? చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి అందరు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రభా కృపగల తండ్రి, నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతట్లో మీరు మాకు అనుగ్రహించిన క్షేమము, భద్రత, ఆరోగ్యము నైనా ప్రభా బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇవాళ మేము ఇవాళ ఇలాగ చేరుకొని సన్నిధిలో ఇలాగ నేను స్తుతించుటకు ఘనపరచుటకు మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి, నీ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ సమయాన్నైనా ప్రభా సండే స్కూల్ నైనా ప్రభా ప్రారంభించబోతుండగా నైనా ప్రభా ప్రతి ఒక్క పని మేము ఏమైతే చేస్తున్నాము నీ తలాంతులతో నింపి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద ఉంచి తండ్రి ప్రభ యాక్షన్స్ లో ఉంటున్నాను నైనా ప్రభ నేను స్తుతించుటకు నైనా ప్రభ హోంవర్క్ చెకింగ్ లోను తండ్రి ప్రభ నిన్ను మహిమపరచుటకు తండ్రి ప్రభ ఇంకా ఏదైతే అవసరం ఉన్న ప్రభ పన్ను ఏదైతే చేస్తున్నామో యాక్టివిటీస్ ఏ చేస్తున్నాం అన్నింటిలోనూ అలాగే ఇవ్వాలనైనా ప్రభ నీ వాక్యం చేత మాతో మాట్లాడి మా నైనా ప్రభ ఆ వాక్యం మా హృదయాలు మేము ఉంచుకొని నూరంతలుగా పలింప చేయటకు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. వాక్యం చెప్తున్న కృపాపరంగా జ్ఞాపం చేసుకుంటున్నాం తన్ని చేసి సమర్పిస్తున్నాం నైనా బల బలహీనతలన్నీ తొలగించి సంపూర్ణ బలం నీ యొక్క శక్తి చేత అనుగ్రహించి నైనా ప్రభ నీవేదైతే మాట్లాడని ఉన్నామో తండ్రి తన చేత నీ యొక్క మాట నుంచి తన తన పలుకులను నీవు పలికించమని వేడుకుంటున్నాం నైనా ప్రభ. ఈ దీటిగా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి 450 రోజుల సెలబ్రేషన్స్ మేము జరగబోతున్నాం, అలాగా 500 డేస్ సెలబ్రేషన్స్ కూడా నైనా ప్రభ మేము జరిపించుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. నైనా నీ ప్రణాళిక నీ యొక్క నైనా ఉద్దేశం ఎంతో గొప్పవి తండ్రి ప్రభ. మేము ఇంతవరకు నైనా ప్రభ ఈ రీతిగా సండే స్కూల్ని జరిపించుకున్నామంటే తండ్రి కేవలం నీ గొప్ప వల్ల
మనలోనే కాబట్టి అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. 500 రోజు సెలబ్రేషన్స్ నాయన మేము ఎక్కడ జరిపించుకోవాలో, ఏ స్థలము, ఏ ప్లేస్, అలాగే ఏమేమి జరిగించాలి, ఏ రీతిగా జరిపించాలి, సమస్తము నాయన ప్రభ నీ జ్ఞానమే కాదు కాబట్టి ప్రభ సమస్తం నీ జ్ఞానం చేత మాకు అనుగ్రహించి నాయన ప్రభ నీ యొక్క ప్రణాళికలు నడిపించమని వేడుకుంటున్నాం. హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ప్రభ నీ చిత్తం అయితే నీ యొక్క కార్యక్రమాన్ని నీ మహిమాధ్యమే జరిగించుటకు సహాయం దయచేయండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను నేను ప్రభ ఆశీర్వదించండి. వారు చేసిన ప్రతి ప్రార్థనకు నైనా ప్రభ నీవు జవాబును అనుగ్రహిస్తున్నావు. వందనాలు చెల్లించుకుంటున్నాం. టీచర్స్ అందరినీ బట్టి, రిసోర్స్ ప్రాసెస్ అందరినీ బట్టి నీకు వందనాలు. శాలమంకర్ని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారిని కాపాడండి నైనా ప్రభ. నీ యొక్క సంఘ పరిచర్యలను, నీ యొక్క పరిచర్యలను అన్ని పనులను తండ్రి ప్రభ నీ సహాయం దయచేసి బలహీనతలు తొలగించి సంపూర్ణ బలం దయచేసి నీ వాడుకోమని వేడుకుంటున్నాం. జోశంకర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా దీవించండి నాయన ప్రభ. ఇక్కడ ఎవరైతే నాయన ప్రభ మాకు సహకరిస్తున్నారో, బ్యాక్గ్రౌండ్ నుండి సహకరిస్తున్నారో ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి వారి కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన 50 డే సెలబ్రేషన్స్, అలాగే 500 డే సెలబ్రేషన్ నీ మహిమతో మేము జరిగించుటకు మాకు నాయన ప్రభ నీ మార్గం సరళం చేసి నడిపించమని నాయన ప్రభ ఈరోజు జరగబో కార్యక్రమం అంతట్లో నీ సహాయం దయచేసి ప్రారంభం నుండి ముగింపు వరకు నీ సన్నిధి మాకు తోడుగా అనుగ్రహించి నడిపించమని సమస్తము ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన యాక్షన్ సాంగ్ అయిపోయిన తర్వాత మన అనౌన్స్మెంట్ ఇద్దాం. ఎస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి అన్న. సండే స్కూల్ పేరేంటి పిల్లలు? ఒక్కొక్క చర్చ్ కి ఒక్కొక్క పేరు ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళ సండే స్కూల్ పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు మా చర్చ్ అనుకోండి, మా చర్చ్ పేరు విముక్తి బ్యాప్టిస్ట్ చర్చ్ అన్నమాట. మా సండే స్కూల్ పేరు విముక్తి చర్చ్, విముక్తి సండే స్కూల్ అలాగా. ఓకేనా? ఆ విధంగా మన సండే స్కూల్ కూడా ఒక పేరు ఉంది కదా. ఏంటది? ఆన్లైన్ సండే స్కూలా? చెప్పండి, ఎవరైనా హ్యాండిల్ చేశారు కదా చెప్పండి. సండే స్కూల్, ఎల్డబ్ల్యూ కేజీటీ సండే స్కూల్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ చెప్పవా? తెలీదు అక్క. అయ్యో పిల్లలు ఇలా కూడా ఉన్నారా? ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీ మాత్రమే తెలిసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు? లివింగ్ వాటర్ కిడ్స్ గాస్పెల్ టీమ్. గిస్ కిడ్స్ గాస్పెల్ టీమ్. వెరీ గుడ్. లివింగ్ వాటర్స్ అండ్ 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 పెట్టుకోండి పిల్లలు. ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీ సండే స్కూల్ ఇక్కడ కనబడుతుందా? జీవజలములు అండ్ కిడ్స్ గాస్పెల్ టీమ్ ప్రెసెన్స్. అంటే జీవజలములు అంటే ఇంగ్లీష్ లో లివింగ్ వాటర్స్ కదా. లివింగ్ వాటర్స్ అండ్ కిడ్స్ గాస్పెల్ టీమ్ ప్రెసెన్స్ అని మన సండే స్కూల్ పేరు. అయితే ఈ జీవజనములను అనే రేడియో మినిస్ట్రీని మనకి సంబంధించింది శారమ్ అంకుల్ వారి పరిచర్య కదా. అలా కిడ్స్ గాస్పెల్ టీమ్ పరిచర్య సంబంధించింది ఎవరి పరిచర్య? నిమ్మి ఆంటీ అండ్ నిమ్మియక్క, శ్యామలక్క వాళ్ళందరూ కూడా మనకి ఎంతో ప్రయాసపడుతూ వాళ్ళ ఫ్యామిలీతో సహా చేస్తున్న పరిచర్య. అటువంటి పరిచర్యలో మేము కూడా ఒక భాగం, మనం అందరం కూడా ఒక భాగం కదా, అవునా? ఓకే, ఇవాళ మరి యాక్షన్ సాంగ్ లో జీవజము నిండు ఊటలు అని చెప్తూ దేవుని స్తుతిస్తూ జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ పాట చేద్దాం పిల్లలు. వచ్చేయండి. Thank you.
నిత్యము దేవునితో సంభాషణ చేద్దాం, అంటే ప్రార్థనలు చేద్దాం. ఇప్పుడు మన సండే స్కూల్ కేవలం ఒకరోజు రెండు రోజులు జరగలేదు పిల్లలు. ఎన్ని రోజులు జరిగిందో మనం అస్సలు ఊహించలేనంత రీతిలో దేవుని కృప మనకు అనుగ్రహించు. ఇప్పుడు రాబో రోజుల్లో 450 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, అండ్ దేవుని చిత్తం అయితే 500 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటాం, అండ్ ఇంకా దేవుని చిత్తం అయితే పిల్లలు చెప్తారా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని? దేవుని చిత్తం ఇంకా ఉంటే ఏం చేద్దాం? అయితే ఎవరికి లేదన్నమాట, ఇంకా చాలా అంటే 1000 రోజులు కూడా చేసేద్దాం పిల్లలు. ఓకేనా? మన సండే స్కూల్ 1000 డేస్ కూడా చేసుకో. మన సండే స్కూల్ చాలా మంది ఫ్రెండ్స్ రావాలి, మన సండే స్కూల్ కి చాలా మంది టీచర్స్ రావాలి, రిసోర్స్ పర్సన్స్ రావాలి, ఇంకా ఎవరెవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని కొరకు పనిచేయాలని వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చేయాలి. లివింగ్ వాటర్ తన కీత్ కాబట్టి అటువంటి రీతిగా మీరు ప్రార్థన చేయాలి పిల్లలు. చేస్తారా? చేస్తారా? దేవా, మాకు 450 డేస్ వరకు మమ్మల్ని నడిపించావు, 500 డేస్ వరకు నడిపిస్తూనే ఉన్నావు. మాకు ఫ్రెండ్స్ కావాలి, కొత్త ఫ్రెండ్స్, అలాగే రిసోర్స్ పర్సన్ చాలా మంది సహాయం చేయడానికి కావాలి, అలాగే టీచర్స్ కొత్త టీచర్స్ కావాలి, అలాగే కొత్త అన్నలు కొత్త అక్కలు కావాలి అని మీరు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి. ఓకేనా? జీవం కలిగిన దేవుడు బ్రతికి ఉన్న మనుషులకు బ్రతికి ఉన్న దేవుడు కాబట్టి అన్ని కూడా మన ప్రార్థనలన్నీ కూడా చక్కని జవాబు ఇస్తారు. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, అనేక జవాబులు పొందుకుందాం, దేవుని మహిమపరచుదాం. ఓకేనా? ఇంకోసారి చేద్దామా? చేద్దామా? వద్దా? కూర్చుందామా? కొంతమంది చేద్దామంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఏం చేద్దాం? నిమ్మక్కని అడుగుదాం. నిమ్మక్క, పాట చేద్దామా వద్దా? అక్క, నాది ఒక ప్రశ్న. వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళకి మనం కనపడకుండా ఏం చేయాలి? వాళ్ళకి, వాళ్ళు మనం కనపడకుండా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి కనపడకూడదు. ఏం చేయాలి చూడండి ఒకసారి మీరు. అంతేనా? అక్కడ లేదా ఎవరు తెలియదు, చాలే మంకులే. అంతే, అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద పిల్లలు చూడండి, మరి ఎక్కడికి వెళ్తారు మీరు? కంటిన్యూస్ గా ప్రార్థన చేయండి. ఇంకా అన్న చెప్పి చచ్చిన అన్న వాక్యం చెప్తారు కదా, అలా చెప్తారు. మరి వింటారా? ఇక్కడైతే మరి బొమ్మలు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి యాక్టివిటీస్. మరి ఇవి కావాలా మీకు? అవి కావాలా? ఇవి కావాలంటే మీరు అందరూ ఓపెన్ అయిపోవాలి. సరే, చాలా చాలా చక్కగా ప్రశాంతి గారు అందరూ వచ్చేసారు అక్క. మీ యొక్క బ్రేక్అట్ రూమ్ లోకి ఎవరు రాలేదు ఇంకా. ఆయన వస్తారన్న ఎవరంటే ద్వారకా ప్రజ్వల, కృపా ప్రాంతి గారు, ప్రశాంతి. ఓకే, మా ఇద్దరు బ్రేక్అట్ రూమ్ అయితే పర్లేదులే అమ్మా, తనకి అలాగే లెసన్ ప్రిపేర్ చేయాలి. ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటాం. ఓకే అంకిల్.
అమ్మో పిల్లలు వెరీ గుడ్ ప్రతిరోజు కూడా ఇలాగా మీ చెప్పక ముందే చేసేయాలి పిల్లలు చెప్పక ముందు చేసేద్దాం దేవుని మహిమపరచడం అంటే చాలా ఇష్టం దేవునికి చిన్నపిల్లలు పాడే పాటలు దేవుని స్తుతించే ఆ యాక్షన్ సాంగ్ ద్వారా దేవుడు ఎంత సంతోషిస్తారంటే అంత సంతోషం కాబట్టి మనం చేద్దాం మళ్ళీ వచ్చేయండి Great is thy faithfulness, great is thy faithfulness, great is thy faithfulness, Lord unto me. సంభాషణ చేద్దాము అలాగే దేవుని మాటలు మనము చదువుతా ఉందాం ఓకేనా పిల్లలు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఎక్సలెంట్ థ్యాంక్ యూ పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి మీ దగ్గరికి వచ్చేస్తున్నాం హోంవర్క్ చెక్ చేయడానికి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా పిల్లలు మరి మనందరం కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తా ఉన్నాము ఇప్పుడు 450 డేస్ సెలబ్రేషన్ లకు వచ్చేసాం పిల్లలు మీ అందరి దగ్గర బ్యాడ్జెస్ అన్ని ఉన్నాయా మరి 500 డేస్ సెలబ్రేషన్ లో అన్ని బ్యాడ్జెస్ ఇలా లైన్ గా పెట్టుకోవాలి మనం సరేనా మరి 450 డేస్ సెలబ్రేషన్ లో ఎప్పుడు అంటే రేపు కమింగ్ ట్యూస్డే పిల్లలు ట్యూస్డే 29th ఓకేనా అన్నయ్య మినీ అక్క అక్క ఓకే 29th ట్యూస్డే మరి 450 డే సెలబ్రేషన్ మనం జరుపుకోబోతున్నాం అంతకు ముందు ఏంటంటే 500 డే సెలబ్రేషన్ కొరకు మనందరం కూడా చాలా చాలా యాక్టివిటీస్ మనం సిద్ధపరుస్తున్నాం కదా పిల్లలు మీ అందరి దగ్గర ఉన్నాయి కదా మరి మెమరీవర్స్ చేస్తున్నారు కొత్త కొత్తగా వెరైటీగా చేస్తున్నారు లెసన్స్ రాసుకుంటున్నారు కొంతమంది ఫైల్ తయారు చేస్తారు కొంతమంది బుక్స్ ఉన్నాయి అయితే మరి ఏదో ఒక ఈ రోజులో ఈ 450 సెలబ్రేషన్ చేసుకునే ముందు ఇంకా కొన్ని రోజులు ఈ రోజు థర్స్డే కదక్క ఫ్రైడే సండే సండే మండే ఇంకా 4 డేస్ ఉన్నాయి పిల్లలు ఈ 4 డేస్ లో ఒక జడ్జ్ గారు రాబోతున్నారు మన ముందు అక్క ఎవరక్క చెప్తారా ప్లీజ్ అయ్యో అక్క అలా అయితే మా పిల్లలు భయపడతారక్క ముద్దగా పిల్లలు మీకు భయమా ఎందుకు భయం అంటే మినీ అక్క పిల్లలు ఎందుకు భయపడుతున్నారు అని అంటే వాళ్ళు సరిగ్గా హోంవర్క్ చేయకపోతే వాళ్ళ దగ్గర ఫైల్ లేకపోయినా వాళ్ళ దగ్గర బ్యాగ్ లేకపోయినా వాళ్ళ దగ్గర పెన్ వాటర్ బాటిల్ బుక్ బైబిల్ ఇవేమి లేకపోతే వాళ్ళు భయపడాలి
ఎవరి దగ్గర లేవు చెప్పండి పిల్లలు, చెప్పండి ఎవరి దగ్గర లేవో చేసేస్తండి. అన్న దగ్గర ఉన్నాయక్క. అందరి దగ్గర ఉన్నాయా? ఓకే, అయితే మీకు భయం ఉందా లేదా? భయం లేదు, వెరీ గుడ్ పిల్లలు. అయితే ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఫ్రైడే, సండే, సండే, మండే, ఈ ఫోర్ డేస్ లో ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి మీరు ఎంత అలర్ట్ గా మీ బ్యాగ్ సర్దుకుంటారో మరి. అంతకుముందు కూడా మనం బ్యాగ్ చెకింగ్ చూసాం కదా, అలాగే మళ్ళీ మీ బ్యాగ్ చెక్ చేయబోతున్నారు. కాబట్టి మరి ఎవరు వస్తారో, ఎక్కడి నుంచి వస్తారో, ఏంటో మరి మనందరం కూడా సిద్ధపడదాం. 10 మంది కన్యకులు సిద్ధపడినప్పుడు అందులో 5 మాత్రమే కదా చేర్చబడ్డారు. అలా మరి ఈ రోజు మనందరం సిద్ధపడదాం. ఎంతమంది సెలెక్ట్ అవుతారు అందులో మరి కదా, ఇంతమందిలో ఎవరు సెలెక్ట్ అవుతారో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ప్రిస్కిల్లా గానీ, శాన్వి గానీ, ఇంకెవరు సుమిత గానీ, కొంతమంది అలా అలా బ్యాక్ వెళ్ళిపోతున్నారు. మరి చూడండి, చూసుకోండి, మరి మీరే చూసుకోండి. కాబట్టి మీరు ఏం చేయాలా, ఈ 4 డేస్ లో అలర్ట్ గా ఉండండి పిల్లలు. థింగ్ వన్ బెల్ కొడుతూ ఉంటారు, అప్పుడు వచ్చేస్తారు. రాగానే బ్యాక్ టేకింగ్ పిల్లలు రండి అంటే అంతే, వచ్చేసారు రెడీగా. అక్క మరి రెడీ అమ్మిన్ని అక్క? అక్క మన పిల్లలందరు రెడీ అక్క, చూస్తాను కదా నేను రెడీగా ఉన్నారో లేదో. అలాగే నేను బ్యాడ్జ్ కూడా మీకు పెడతాను పిల్లలు, ఒక 2 డేస్ లో, రేపు గానీ నెక్స్ట్ డే గానీ. మరి 4-5 డేస్ సెలబ్రేషన్ లో బ్యాడ్జ్ కూడా మీరు రెడీ చేసుకుని వచ్చేసారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మరి ఇంతవరకు ఈ 450 డేస్ లో ఎన్ని హోంవర్క్ మీరు చేశారో, ఏమేమి యాక్టివిటీస్ మీరు చేశారో, మీ బ్యాగ్ ఎట్లా ఉంది, మీ ఫైల్ ఎలా, అన్ని మీరు చక్కగా కవర్ చేసుకోండి పిల్లలు. సరేనా? ఓకేనా? డన్. థమ్స్ అప్ చూపెట్టండి పిల్లలు. రెడీ కాదా? డన్. అయితే మిక్కీ అన్న వస్తాడు ఇప్పుడు. మిమ్మీ అక్క, మిక్కీ అన్న పిలవాలా? అదే చెప్పాడు, మీ పిల్లలందరూ ఒట్టిదే ఏమీ లేదని చెప్పి చెప్పాడు మిక్కీ అన్నయ్య. పిల్లలు చూడండి పిల్లలు, మిక్కీ అన్నయ్య మన మీద ఎలా చెప్పాడు. అది నిజమే అక్క, ఒట్టిదే అబద్ధం ఏం చెప్పాడక్క. మా పిల్లలు చాలా మంచి పిల్లలు, స్పెషల్ పిల్లలు అక్క. స్పెషల్ గా ఉన్నారా? మంచిగా ఉన్నారా? చూపించండి మరి, థమ్స్ అప్ చూపించండి పిల్లలు. Yes, yes, very good. God bless you. చూసినాను జాయిస్ అండ్ జోస్న, కొత్తగా చూస్తున్నానా నేను మిన్నీ అక్క. అక్క ఇక్కడక్క. జాయిస్ ఏం చూసిన, ఇంతకు ముందు వచ్చారక్కడ రాలేదక్క కొన్ని రోజులు. నేనే కొత్తగా చూస్తున్నాను అక్క, సిగ్నల్ దొరకలేదక్క మాకు. ఓకే, అందువల్ల ఎన్ని రోజులు రాలేను. హోంవర్క్ చేసావా సరే, నీకు ఎప్పుడు సిగ్నల్ నీకు బాగుంటుందో అప్పుడు నువ్వు వచ్చేసానా ఈ ప్లేస్ లోకి. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రేయర్ చేస్తున్నాం అందరూ కూడా, అందరికి మంచి సిగ్నల్ ఉండాలి. ఓకే, ఓవర్ టు మిన్నీ. మెమరీ వాస్ చెకింగ్. ఎస్ అక్క. చాలా రాజశంకర్ అన్న అన్నారన్న. ఎస్ ఓకే అన్న. ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ ఫాస్ట్ గా రండి. ప్రైజ్ లాడ్ అన్న అందరికి. సారీ, నేను మీ టైం ప్రైజ్ లాడ్ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఓకే ఓకే అక్క. అక్షయ అండ్ ప్యాచ్. అక్షయ, అభిషేక్, అజయ్, అఖిల్, షారోన్, ప్రైజ్ లాడ్ నానా. ఓ బాగా చేశారు నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా, చాలా బాగా చేశారు. చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ, బాగా చెప్పారు అందరూ. ప్రియా, ప్రైజ్ లాడ్ నానా, రియా, చేయలేదా? అక్క వాళ్ళు అన్న వాళ్ళందరూ చెప్తారు కదా, లాస్ట్ లో వచ్చేటప్పటికి చెప్దు గానీ, వాళ్ళు చెప్పేదాన్ని విడి విను నువ్వు కూడా. ఓకే నాన్న.
Praise the Lord, Nana. Praise the Lord, Nana. Joy. How many verses? 10 points, Nana. Okay, okay, Nana. Okay, Nana. God, I know. Nana, Konda, Nana. Oh, very nice. Bad Rajesh, Nana. Oh, very good. Super. Chalva, Rajesh. సితారా కూడా చేశారు చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సౌల్ కి దయ్యం పట్టి అవును ఓకే ఓకే వెరీ గుడ్ బాగా చేసానన్న వెరీ గుడ్ సౌలు పడుకున్నప్పుడు దావీదు ఇంకా అతని సేవకులు వచ్చి అతని దగ్గర ఉన్న కుండ ఇంకా బాణాన్ని తీసుకెళ్తారు అన్న తీసుకెళ్ ఓకే ఓకే వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యూ బాగా చెప్పావు చెల్లి కూడా చూపించినాయి వావ్ సూపర్ బాగా చేసాను అన్న వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు బాగా చెప్పావు నాన్న గాడ్ బ్లెస్ యు రూత్ అండ్ జాయ్ ప్రైజ్ లార్డ్ నాన్న వావ్ భలే డ్రా చేసావే బాగుంది పిక్చర్స్ బాగా చేసావు వావ్ సూపర్ జాయ్ తిరిగేస్తున్నావు ఓకే ఇలాగే ఇలాగే ఓకే ఓకే అది చెప్తాను చెప్పండి వెరీ గుడ్ అన్న ప్రైజ్ లార్డ్ బాగా చెప్పారు డయాగ్రామ్స్ బాగా గీసారు ఇద్దరు కూడా గాడ్ బ్లెస్ యు జోయల్ అండ్ జాసన్ హలో ప్రైజ్ ది లార్డ్ అన్మ్యూట్ చేసుకున్నానా జాయల్ అండ్ జాసన్ బాగా రాసావు చెప్పన్నయ్య వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు బాగా చెప్పారు ఇద్దరు స్టేసీ ప్రైజ్ ది లార్డ్ సూపర్ బాగా చేసావు మెమరీ వర్స్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్
Krishna and Nishtha. Praise the Lord. Praise the Lord, Anna. Praise the Lord, Nana. Prayer notes, Anna. Wow. Memory verse, Anna. Very good, Anna. Very good. How much? Oh, Bharata. Wow, diagrams, Bharata. Super. చెప్తాను రోమా 12వ అధ్యాయం 21వ వచనం కీడు వలన జయింపబడక మేలు చేత జయింపబడుము రోమా 12వ అధ్యాయం 21వ వచనం థాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు షామన్ జెర్మియా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ వావ్ బారసో చాలా బాగుంది ఆ చెప్పన్న వావ్ సూపర్ నెంబర్ వర్ చెప్తామన్న చెప్పన్న అన్న బి నాట్ బి ఓవర్కమ్ ఆఫ్ ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్ రోమన్స్ 12:21 Very good. God bless you, Nana. Praise God. Baje par. Sunny and Sony. Praise the Lord. Wow. Baraka. Baleo. Super. చెప్పండి మా 12 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ నాన్న ప్రైజ్ ది లార్డ్ నాన్న ప్రైజ్ ది లార్డ్ నాన్న ఓకే నాన్న అలాగే చెప్పండి మేలు చేత కీడును జయించుము వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న స్కిల్ అండ్ పర్సిస్ ప్రైజ్ ది లార్డ్ నాన్న Wow, bravo, bravo, teacher. Very good. Romans 12, verse 21. Be not overcome of evil, but overcome evil with good. Romans 12, verse 21. Praise God. Wow, super. Very good. God bless you, Priscilla. Jyoti, Grishma, and Kathy. Praise the Lord. సూపర్ భలే ఉంది హాయ్ ఖ్యాతి సూపర్ బారాసావు వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు బాగా చెప్పారు ఇద్దరు
Okay, praise the Lord. Rohini. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Praise the Lord. Wow, chala chala points rasam. Memory rasanna. Okay, Nana. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమా 12:21. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు రోహిణి. జయంత్ అండ్ సోనిక. ప్రైజ్ ది లార్డ్. వావ్. హాయ్ సర్ పిక్చర్స్ అండ్ మెమరీ వర్స్. జయంత్ బాగుంది. సారా సార్ బి నాట్ ఓవర్కమ్ ఆఫ్ ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గాడ్. రోమన్స్ 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమా 11:21. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు. Praise the Lord. Oh, John. ఓకే ఓకే అన్న. మెమరీ వర్స్ చెప్తాను అన్న. చెప్పను అన్న. రోమన్స్ చాప్టర్ 12:21. డు నాట్ బి ఓవర్కమ్ బై ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ బై గుడ్. రోమన్స్ చాప్టర్ 12:21. ప్రైజ్ ది లార్డ్ అన్న. వెరీ గుడ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. సో చెప్పు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఆరాధ్య. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఓకే వావ్ సూపర్ బాగా చేసావు. చాలా బాగుంది నాన్న. వెరీ గుడ్. ఓకే ఓకే బాగా రాశారు. చెప్పండి అన్న. వావ్ బలే రాసావు. చెప్పండి అన్న. కీడు వలన జయింపక నేను చేత కీడును జయించుము. రోమా 12:21. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. బా చెప్పారు. శివాని అండ్ షారన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. వెరీ గుడ్. బారాస వెరీ గుడ్. నేను మెమరీ వర్స్ చెప్తాను అన్న. చెప్నానా. Be not overcome of evil, but overcome evil of evil with good. Romans 12, chapter 21st verse. Praise the Lord, Anna. Praise the Lord, Anna. God bless you. Thank you, Anna. Thanks. Joel. Praise the Lord, Joel. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. వావ్ సూపర్. చాలా బాగా సార్. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. బాగా చెప్పావు. ప్రైజ్ లార్డ్.
పిల్లలు ఇంకెవరున్నారా హోంవర్క్ చూపించాల్సిన వారు చేయండి హోంవర్క్ ఇంకెవరు చూపించాలి మీ హ్యాండ్ రైజ్ చేయండి అందరు జాయిన్ చేస్తారా అందరు అయిపోయినట్టేనా పిల్లలు వన్ టూ అలంకరిత వాళ్ళు Wow, super. Chala bonne diagrams. Memory verse, wow. Very good. Chala bara sir. Overcome. Half evil. Bad overcome. But overcome. Evil. Evil. With good. With good. Romans. Romans. 12, 21. Praise Lord, Nana. God bless you, Guru. Very good. Hello, Lord. Hello, Nana. Nana. No. Anna, Chapa, Nana. Aaja, chorus vakna isho, sir, vala, sir, sir, pardon. Yes, sir. పిల్లలు ప్రైజ్ లార్డ్ నిన్న పాడారు కదా మీరు దేవుని పిల్లలారంటే అందరూ కూడా ఓ అని పలకాలి అందరూ బాగున్నారంటే ఆ అనాలి వందనాలు చెబుతారు అనగానే రెండు చేతులు జోడించి వందనాలు అని చెప్పాలి ఒక్కసారి నవ్వుతారు అనగానే మీ పళ్ళన్నీ బయటపెట్టి స్మైల్ ఫేస్ ఇవ్వాలన్నమాట చక్కగా అక్క వాళ్ళు అందరూ కూడా చేస్తారు అందరూ కూడా చక్కగా చెప్పండి దేవుని పిల్లలారా అందరూ బాగున్నారా వందనాలు చెబుతారా ఒకసారి నవ్వుతారా దేవుని పిల్లలారా జలముల పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా ఒకసారి నవ్వుతారా ఓకేనా దేవుని స్తోత్రం ఈసారి ఇంకొక వచనం నేర్చుకున్నాం అందరూ కలిసి నవ్వుతూ సంతోషంగా దేవుని స్తుతిస్తూ అందరూ కలిసి పాట పాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్రైజ్ లో అన్నా అందరికి ప్రైజ్ లో అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా ప్రైజ్ లో అన్నా థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్ అక్క అనౌన్స్మెంట్ ఏమైనా ఉందా అక్క ఓకే ప్రైజ్ ది లార్డ్ నిమ్మక్క ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ ప్రజలక్క ఓకే పిల్లలు ఈ రోజు ఏ డే థర్స్డే కదా మన యాక్షన్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నాం ఎవరైనా చెప్తారా యాక్షన్ సాంగ్ ఎప్పుడు అనుకున్నాం మర్చిపోయారా అర్థమైంది అలాగే సరే ఓకే మరి ఆ యాక్షన్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనే ఒక చిన్న ప్రోమో చూడడానికి మీరు అందరు రెడీయా అదే పాట అయి ఉంటది గెస్ట్ చేయగలరా ఎవరైనా ఎన్ని పాటలు ఎలా తెలిసింది మీకు యూట్యూబ్ ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నోటిఫికేషన్ టంగుమని వచ్చి ఉంటది కదా అంతేనా ఓకే సూపర్ ఆసమ్ చూద్దాం మరి అదేనా కాదా ఇంకేమైనా సాంగ్ మార్చామా ఏంటో అని ప్రిసిల్లా వెరీ గుడ్ యూట్యూబ్ ఫాలో అవుతున్నాం ఇంకెవ్వరు ఫాలో అవ్వట్లేదు అర్థమైంది నాకు
పిల్లలు అన్నా దొరికిందా? అనిపించింది పిల్లలు, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం ఈ పాట కావాలా ఆపేద్దా? ఏంటి దేవునికి మహిమ. వెరీ గుడ్, మంచి మంచి పిల్లలు మీరు, వెరీ గుడ్. కరెక్ట్ గా షార్ప్ 5:30 అయిపోయింది. ఈరోజు లెసన్ వాళ్ళకి ఇవ్వకపోతే నా పని సఫా అయిపోయింది అనమాట. సో ఇచ్చేద్దాం లెసన్ కి టైం. ఓకే ఓకేనా మిన్నీ అక్క, లెసన్ కి ఇచ్చేద్దామా? ఓ yes అక్క. ఓకే, మన మధ్యలో లెసన్ చెప్పడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు తెలియదా? చూపించేస్తున్నాం చూడండి. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఓకే, చాలా చక్కగా యాక్షన్ సాంగ్స్ చేస్తున్నారు, మంచిగా హోంవర్క్ చేస్తున్నారు. ఇంకా మనం ఈరోజు లెసన్ చెప్పుకునే ముందు మనం లాస్ట్ లెసన్ ఏం చెప్పుకున్నాం గుర్తుందా? బోట్, అందరు బోట్లు చేశారు కదా, బోట్ చేసి మంచి స్టోరీ చేశారు, గుర్తుంది కదా? ఎంతమంది చేశారు బోటు? ఎంతమంది ఎక్కారు బోటు? ఎక్కారా? ఓకే, పోయినసారి మనము ఏసయ్య సముద్రం మీద పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఆపేశాడు కదా, ఆ గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలానే మన జీవితాల్లో చాలా తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒకసారి భయం వేస్తూ ఉంటుంది, ఒకసారి దిగులేస్తూ ఉంటుంది, ఒకసారి ఇంట్లో ఎవరైనా ఏమైనా అయితే మనకి కంగారు పడిపోతూ ఉంటాం. అయితే అన్ని పరిస్థితులు ఎవరుంటారు మనకి తోడుగా? ఏసై మనతో ఉంటారు. ఏసుతో ప్రయాణం అనే విషయాన్ని మనం లాస్ట్ లెసన్ లో చెప్పుకున్నాం. ఓకేనా పిల్లలు, ఈరోజు లెసన్ చెప్పుకునే ముందు ప్రేయర్ చేసుకుందాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. వినిపిస్తుంది అందరికి ప్రేయర్ అంటే? ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప యేసయ్యని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సాయంకాల సమయంలో అయాని సన్నిధానానికి వచ్చిన పిల్లలందరినీ బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీరు స్తుతించారు, చక్కగా నీ వాక్యాలు అయ్యా ప్రభువా చక్కగా ధ్యానిస్తూ ఉన్నారు, అదని బట్టి మీకు వందనాలు ప్రభువా. చేస్తున్న హోమ్వర్క్స్ ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ లెసన్ లోకి వెళ్ళబోతుండగా మా అందరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి ప్రభువా. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకునేనా, ఎవరికి ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది విన్నపములు యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ఓకే, కొంతమంది పిల్లలు కళ్ళు మూయలేదు, సరే ఇక్కడేనండి. మనం ప్రార్థన అనగానే ప్రేయర్ లో మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. ఓకే, ఈరోజు మనం లెసన్ ఏం చెప్పుకుందామంటే బిల్లీ గ్రహం గారి యొక్క లైఫ్ స్టోరీ. ఎంతమందికి తెలుసు బిల్లీ గ్రహం గారు? ఎవరికైనా తెలుసా బిల్లీ గ్రహం గారు? ఎంతమందికి తెలుసు? ఓకే, కొంతమందికి తెలిసినట్టు. ఓకే, బిల్లీ గ్రహం గారు గొప్ప సువార్తికుడు. ఎవరు బిల్లీ గ్రహం గారు? ఎవరు గొప్ప సువార్తికుడు? చాలా మందికి దేవుని సువార్త ప్రకటించారు. సువార్త చివరి వరకు, మరణం వరకు కూడా ఏసయ్య మాటలు చెప్తూ ఆయన చివరి 99 సంవత్సరాల వరకు కూడా ఏసయ్య సువార్త చెప్తూ ఆయన మరణించారనమాట. అయితే మన దేశంలో మీకు ఒక క్వశ్చన్ అనమాట, ఎన్ని ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో? ఎన్ని ఖండాలు ఉన్నాయి మొత్తం? ఎన్ని ఖండాలు ఉన్నాయి?
ఓకే ఏడు ఖండాలు మొత్తం ఎన్ని దేశాలు ఓకే ఎన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని దేశాలు ఉన్నాయి హలో అక్క వినపడుతుంది అక్క చెప్పండి అక్క కృపాక హలో కృపాక వినపడుతుంది అక్క కంటిన్యూ చేయండి అక్క ఓకే పిల్లలు ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి సెవెన్ వెరీ గుడ్ మీకు తెలుసు సూపర్ కృపాక హలో ఎస్ ఓకే అక్క సారీ పిల్లలు ఓకే ఎన్ని ఎన్ని ఖండాలు అని చెప్పున్నాము ఎన్ని ఖండాలు ఉన్నాయి మొత్తం సెవెన్ ఖండాలు ఓకే ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచం 85 దేశాలు 85 మీరు చూసినట్టున్నారు మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి 195 దేశాలు ఉన్నాయి అయితే బిల్లీ గ్రహం గారు మొత్తం ఎన్ని ఖండాల్లో అంటే 6 ఖండాల్లో దేవుని స్వార్త ప్రకటించారు ఎన్ని ఖండాల్లో చెప్పారు మొత్తం 6 ఖండాల్లో ఏసయ్య సువార్తను ప్రకటించారు ఇంకా 195 దేశాల్లో 85 దేశాలకు వెళ్ళి ఏసయ్య సువార్తను ప్రకటించారు మనము ఫోన్ లో ఫోటో చూసుకుంటే మనం పీపీటీలో చూస్తే బిల్లీ గ్రహం గారు గొప్ప సువార్తికుడు ఆయన ఎన్ని ఖండాలలో చేశాడంటే 6 ఖండాలలో ఏసయ్య సువార్త ప్రకటించారు ఏమేమి ఖండాలు అన్నాయంటే ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ప్రతి ఖండానికి కూడా వెళ్ళి ఏసయ్య సువార్తను ప్రకటించాడు అలానే 195 దేశాలు ఉంటే వాటిలో 85 దేశాలకు వెళ్ళి ఏసయ్య సువార్త ప్రకటించారు ఇంకా ఎంతమంది ప్రజలు ఉన్నారంటే మనలో ప్రపంచంలో చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో 215 మిలియన్ల ప్రజలకి సువార్త ప్రకటించారు అంత గొప్ప సేవకుడు ఎవరు అంటే బిల్లీ గ్రహం గారు కదా అయితే ఈయన గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం బిల్లీ గ్రహం గారు ఎప్పుడు జన్మించారు అంటే 1918 సంవత్సరంలో నవంబర్ 7th ఎవరు బిల్లీ గ్రహం గారు పుట్టారు నెక్స్ట్ మనం చూసుకుంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది కదా మార్కు సువార్త 16:15 బిల్లీ గ్రహం గారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేశాడంటే సువార్త ప్రకటించాడు ఒకసారి బైబిల్ తీసి ఒకసారి చదువుదాము మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా ఇంకా ఏసయ్య చాలా ఆజ్ఞలు ఇచ్చాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అలానే ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞ అనమాట ఏమని ఇచ్చారు ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి ఆజ్ఞ ప్రకారము బిల్లీ గ్రహం గారు అనేక మందికి కొన్ని మిలియన్ల ప్రజలకి ఏసయ్య వార్త ప్రకటించారు నెక్స్ట్ మనం చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ అనమాట వాళ్ళ పేరెంట్స్ ఎవరు అంటే విలియం ఫ్రాంక్లిన్ గ్రహం బిల్లీ గ్రహం గారికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అంటే విలియం ఫ్రాంక్లిన్ గ్రహం వాళ్ళ తల్లి పేరు వచ్చి మరో గ్రహం వీళ్ళిద్దరూ కూడా తన బిల్లీ గ్రహంని వాళ్ళ తమ్ముడు చెల్లెల్ని దేవుని చాలా భయభక్తులతో పెంచారు ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థనలు జరిగేవి చాలా చక్కగా వాళ్ళిద్దరు కూడా పెంచారు బిల్లీ గ్రహం కూడా వాళ్ళ తల్లిదండ్రులకి చాలా విధేయుడు అనమాట వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట చక్కగా వినేవాడు అనమాట నెక్స్ట్ చూసుకుంటే మనం ఇది వచ్చి 6 నెలల వయసు అప్పుడు తన తల్లితో
బిల్లీ. ఓకేనా? చిన్నప్పుడు బిల్లీ గ్రహం గారు తన తల్లితో తీసుకున్న ఫోటో. తన తల్లికి బిల్లీ గ్రహం గారు అంటే చాలా ఇష్టం. బిల్లీ గ్రహం గారి గురించి చాలా మంచిగా ప్రేయర్ చేసేవాళ్ళు అనమాట. ఎలా అంటే వాళ్ళ కుటుంబం, ఇప్పుడు మనం సండే స్కూల్లో రోజుకి ఒక కంఠస్థ వాక్యం చెప్తూ ఉన్నాం కదా, అయితే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మమ్మీ ఖచ్చితంగా రోజుకి ఒక కంఠస్థ వాక్యం చెప్పాలి. రోజు చదువుకున్న వాక్యంలో ఖచ్చితంగా ఒక వాక్యాన్ని చెప్పాలి. అలా ప్రతిరోజు కూడా బిల్లీ గ్రహం గారి యొక్క తల్లి బిల్లీ గ్రహం గారి చేత చక్కగా వాక్యము చెప్పించుకునేది. వాటిల్లో ఒక వాక్యం ఏంటంటే సామెతలు 3:15. వాటిల్లో ఏముంది అంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఇంచుము. మన ఇంట్లో మన పేరెంట్స్, మనం వాక్యం చెప్తామా, కొంతమంది పేరెంట్స్ అడుగుతారు, కొంతమంది బైబిల్ చదివితేనే నీకు టిఫిన్, నీకు బైబిల్ చదివితేనే ఈరోజు భోజనం అంటా ఉంటారు. కొంతమంది మంచిగా భక్తిగా ఉండేవాళ్ళు, కొంతమంది ఇంట్లో అడగరు. కానీ సండే స్కూల్లో మనం ప్రతిరోజు కూడా వాక్యం నేర్చుకుంటున్నాము, దేవుడు మనల్ని చాలా దీవిస్తాడు. అలానే బిల్లీ గ్రహం గారి యొక్క తల్లి కూడా ఏం చేసేది అంటే, ప్రతిరోజు ఖచ్చితంగా ఒక వాక్యం. మా కృప నీ ముఖం పూర్తిగా కనపడలేదు, మా కృప కృప నీ ముఖం పూర్తిగా కనపడలేదు, కొంచెం నీ ముఖం అంతా కనపడేలా చూడు. రైట్ అమ్మా. ఇప్పుడు అంకు ఓకే అమ్మా, రైట్. ఓకే పిల్లలు, మనం రోజు ఒక కంఠస్థ వాక్యం నేర్చుకుంటాం కదా, అలానే బిల్లీ గ్రహం గారి తల్లి కూడా ప్రతిరోజు బిల్లీ గ్రహం గారి చేత ఒక వాక్యం చెప్పించేది అన్నమాట. అలాంటి వాటిలో ఇది ఎక్కువగా ఒక వాక్యం చెప్పిన తర్వాత దాని గురించి వాళ్ళమ్మ చక్కగా వివరించేది. వాటిలో ఈ వాక్యం అన్నమాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక కొంచెము. చిన్న వయసు నుంచే మనం యేసయ్య మీద ఆధారపడాలి అనే విషయాన్ని తన తల్లి బిల్లీ గ్రహం గారికి నేర్పిస్తూ ఉండేది. ఒకరోజు వాళ్ళ నాన్నకి బాగాలేదండి, బిల్లీ గ్రహం గారు బాగా అనారోగ్యంతో ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళ తల్లి చక్కగా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వాళ్ళ నాన్న బాగైపోతారనమాట. అలా ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడడం అనేది బిల్లీ గ్రహం గారు నేర్చుకున్నారు. మనం కూడా చిన్న వయసు నుంచే మనకి ఏ అవసరతున్నా ఎవరిని అడగాలి, మనకి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకన్నా ముందుగా యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇది బిల్లీ 9 సంవత్సరాలప్పుడు తన తండ్రి తన నివాసం కొరకు నిర్మించిన వాళ్ళ ఇల్లు అంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల మాట వినేవాడు కానీ బిల్లీ గ్రహం గారు చాలా తుంటరి పనులు చేసేవాడు. ఏం పనులు చేసేవాడు, మనం కూడా కొన్నిసార్లు చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు తెలియకుండా మిద్ది మీద నుంచి కొన్ని వస్తువులు పడేయడము. బిల్లీ గ్రహం గారు ఇలా చిన్న వయసులో చాలా తుంటరి పనులు చేస్తున్నారు. వాళ్ళ జడ వాళ్ళ చెల్లి జడలు లాగేయడము, దారిలో వెళ్తున్న కార్ల మీద రాళ్ళు వేసేవాడంట. ఇలా చాలా తుంటరి పనులు బిల్లీ గ్రహం గారు చేసేవాళ్ళంట. రోజు వాక్యం చదివేవాడు, కంఠస్థ వాక్యం నేర్చుకునేవాడు, చక్కగా వాళ్ళ అమ్మకి చెప్పేవాడు, ప్రార్థన చేసేవాడు, కానీ ఈ తుంటరి పనులు కూడా బాగా చేసేవాడంట. ఇంకా ఇలా చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళ అమ్మ నాన్న చక్కగా ప్రార్థన చేస్తూ ఉండేవారంట బిల్లీ గ్రహం గారి కోసం మారుమనిషి పొందాలి అని. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది వాళ్ళకి ఒక బిల్లీ గ్రహం గారి యొక్క తండ్రికి ఒక పెద్ద పశువుల శాల ఉండేదండి. చూసారు కదా పశువులు, అయితే ఈ పశువుల శాలలో ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు లేచేవాడు అంటే ఎవరు, బిల్లీ. మనం ఎన్ని గంటలకు లేస్తాం, కొంచెం 6 లేస్తాము, 7 లేస్తాము, అమ్మ వాళ్ళు లేపినప్పుడు కొంతమంది లేస్తా ఉంటారు, హాలిడేస్ అయితే ఇంకా ఎక్కువసేపు. కానీ బిల్లీ గ్రహం హాలిడేస్ ఉన్నా లేకపోయినా 4K లేసేసి వెంటనే పశువుల శాలకు వెళ్ళి చకచక పాలు పితికేవాడు, పాలు తీసేవాడు అనమాట. వాళ్ళ పెద్దవాళ్ళందరికంటే కూడా వేగంగా చాలా చురుగ్గా ఉండేవాడు, చాలా బాగా పరిగెత్తేవాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ పనిలో లేకపోతే వాళ్ళ నాన్నకి చక్కగా హెల్ప్ చేసేవాడంట. మనం కూడా మన పేరెంట్స్కి హెల్ప్ చేయాలి. అలా తన ఉదయాన్నే లేయడము, ఫస్ట్ పాలు తీయడము, వెంటనే స్కూల్కి వెళ్ళడం. స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్ దిగి వెంటనే ఆ స్కూల్ యొక్క బస్సు యొక్క టైర్ కూడా
పంచర్ చేసేసేవాడు అంట. ఇలా చాలా తుంటర్ పనులు చేసుకుంటా వచ్చేవాడు. కానీ ఇంట్లో అమ్మ వాళ్ళంటే భయము, ఉదయాన్నే లేచేవాడు, చురుగ్గా పనిచేసేవాడు. అలా నేను ఇష్టం మనం చూసుకుంటే ఈయన ఎవరు అంటే మొద్దుకాయ్. వాళ్ళ ఊరిలో మొద్దుకాయ్ బెల్లిగ్రహం గారి ఊర్లో సువార్త కూడికలు జరిగాయి. వాళ్ళ సువార్త కూడికలకి వాక్యం చెప్పడానికి ఈ మొద్దుకాయ్ హామ్ గారు వచ్చారు. ఎవరు వచ్చారు? మొద్దుకాయ్ హామ్. ఈయన అప్పుడు సువార్త కూడికలు ఇప్పుడు అంటే ఒక రోజు జరిగేవి, లేకపోతే 3 రోజులు జరుగుతాయి. కానీ అప్పుడులో 11 వారాలు జరిగాయి అంట. ఎన్ని వారాలు? 11 వారాలు జరిగాయంట పిల్లలు. వాళ్ళల్లో వాక్యం చెప్పడానికి మొద్దుకాయ హామ్ అని ఆయన సువార్థికుడిగా వచ్చాడు. అప్పుడు ఇక్కడ ఏసే అని బిల్లిగ్రహం గారు అంగీకరిస్తారు. అప్పుడు దాకా బిల్లిగ్రహం అనుకునేవాడు, నేను రోజు బైబిల్ చదువుతాను, కంఠస్థ వాక్యం నేర్చుకుంటాను, ఇంకా నేను చక్కగా పాటలు పాడతాను, నేను చర్చికి వెళ్తూ ఉంటాను, సో నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకునేవాడు అనమాట మనసులో. దీనికన్నా పరలోకానికి ఇంకేం అర్హతలు వద్దు అనుకునేవాడు. ఆ సమయంలో సువార్తలో వింటూ ఉన్నాడు, వాక్యం వింటూ ఉన్నాడు. ఈయనకి ఒక అలవాటు ఉందంట, ఈ దైవజనుడికి ఒక గొప్ప అలవాటు ఉందంట. వేలు చూపించి చెప్పేవాడంట. వెంటనే వేలు చూపిస్తూ, నువ్వు పాపివి అని పెద్దగా అరిచాడంట. ఎవరు? మొద్దుకాయ హామ్ గారు వాక్యం చెప్తూ, నీవు పాపివి అని ఏళ్ళు చూపిస్తూ బిల్లిగ్రహం గారి వైపు వేలు చూపించారంట. వెంటనే బిద్దరిపోయాడంట. ఎవరు? బిల్లిగ్రహం గారు. అమ్మో, ఏంది, నేను నన్ను పాపినంటారా? నేను ఎందుకు పాపినవుతాను? నేను రోజు బైబిల్ చదువుతున్నాను కదా, వాక్యం నేర్చుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను అన్నప్పుడు ఆయన రోజు వాక్యం వింటూ ఉన్నాడు. వెంటనే ఏసయ్య తన హృదయంలో కార్యం చేశాను. అవును, నేను రోజు వాక్యం వింటున్నాను కానీ లేకపోతే బైబిల్ చదువుతున్నాను, చర్చికి వెళ్తున్నాను కానీ నా తుంటరి పనులు మానలేదు, నిజంగా నేను పాపిని అని చెప్పి ఏసయ్య దగ్గర తన పాపాలన్నీ ఒప్పుకొని ఏసయ్య తన ఏసయ్య అని ఏసయ్య బిడ్డగా మారుతాడు. అప్పటి నుంచి బిల్లిగ్రహం గారిలో గొప్ప మార్పు అనమాట. తుంటరి పనులన్నీ మానేశాడు, ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ఎక్కువ వాక్యం చదివేవాడు. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఎక్కువగా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉండేవాడు. పిల్లలు సెలవులు వచ్చినా కానీ ఆ సెలవుల్లో కూడా బ్రష్లు అమ్ముతూ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని సువార్త చెప్పడం స్టార్ట్ చేసేవాడు అనమాట. అంటే బిల్లిగ్రహం గారు, మనం చాలా ఆటలాడుతూ ఉంటాం కదా, బిల్లిగ్రహం గారు బేస్బాల్ బాగా ఆడేవాళ్ళు అనమాట. అయితే పెద్ద అయిన తర్వాత నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలి అనుకునేవాడు. కానీ ఎప్పుడైతే ఏసై నమ్ముకున్నాడో అప్పటి నుంచి ఒక ఆశ అనమాట, నేను రక్షించబడ్డాను, నాలాంటి అనేక మంది కూడా ఏసైని నమ్ముకోవాలి అని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఏసై మాట చెప్పేవాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ఫస్ట్ మందిరం అనమాట. బిల్లిగ్రహం గారు ఫస్ట్ ఒక 30 మందికి ఈ మందిరంలో దేవుని వాక్యం ప్రకటిస్తాడు పిల్లలు. ఇలానే దేవుడు ఒక దేవునికి తనకు తానుగా సమర్పించుకున్నాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నేను నీ సేవ చేస్తాను అని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అలానే దేవుని పిలుపు గ్రహించాడు. అలానే ఒక దర్శనం లాగా అనేక మందికి తన సువార్త ప్రకటిస్తున్నట్టుగా ఒక దర్శనం అనేది బిల్లిగ్రహం గారికి వచ్చింది. సో అప్పటి నుంచి వెంటనే బిల్లిగ్రహం గారు తను తానుగా దేవునికి అప్పగించుకొని ఏసయ్య సువార్త ప్రకటిస్తారు. ఫస్ట్ ప్రకటించింది ఎక్కడంటే ఈ మందిరంలో ఫస్ట్ ఒక 30 మందికి దేవుని సువార్త ప్రకటించారు పిల్లలు. నెక్స్ట్ మనం చూసుకుంటే బిల్లిగ్రహం యొక్క మ్యారేజ్. ఈమె ఎవరు అంటే ఒక మిషనరీ గారి యొక్క కూతురు. ఈమె రూత్ బిల్లి. ఈమెను చూసినప్పుడు కొన్ని 3 సంవత్సరాల తర్వాత ఏసయ్య సన్నిధిలో మొరపెట్టారు. చూశాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రభువా, నా వివాహం నిమిత్తమే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నీ చిత్తం అయితే జరిగించండి. చాలా మంది యవని బిడ్డలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు కదా, తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా. కానీ బిల్లిగ్రహం గారు వివాహ విషయంలో కూడా ఏం చేశాడు అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రభువా, రూత్ బిల్లిని వివాహం చేసుకోవడం నీ చిత్తమా కాదా అని. తర్వాత దేవుని చిత్తము అని గ్రహించాక బిల్లిగ్రహం గారు రూత్ బిల్లిని వివాహం చేసుకుంటారు. రూత్ బిల్లి కూడా గ్రహం గారి పరిచర్యలో చక్కగా సహకరిస్తారు పిల్లలు. నెక్స్ట్ మనం చూసుకుంటే వివాహం అయిన తర్వాత కూడా అనేక మందికి సంఘాల్లో
సువార్త ప్రకటించేవాడు. కానీ ఇక్కడ నుంచి ఏం చేయాలి అనుకున్నాడంటే సంఘాలు వదిలేసి వీధుల్లో యూత్ ఫర్ క్రైస్ట్ అని పెట్టాడు. ఏం పెట్టాడు? యూత్ ఫర్ క్రైస్ట్ అని పెట్టి వీధుల్లో సువార్త ప్రకటించాడు. ఇంకా చాలా చాలా సువార్త కూడికలు, ఉజ్జీవ సభలు అని వీధుల్లో ఇంకా చాలా మంది దగ్గర సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో కొన్ని వందల మంది, కొన్ని కోట్ల మంది ఇంకా దేవుని వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు పిల్లలు. అలా వచ్చిన వాళ్ళలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా, ఒక్కరినైనా లాస్ట్ లో అడుగుతాడు కదా ఎవరైనా దేవుని అంగీకరిస్తే ముందుకు రండి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్న ప్రభువా, నేను ఇంతమందికి ప్రకటించాను, ఒక్కరైనా నిన్ను నమ్ముకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, కొన్ని వేల మంది, ఒకరి నుంచి కొన్ని వందలు వేల మంది ఆయన సువార్త విని దేవుణ్ణి అంగీకరించారు పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ తర్వాత రేడియో పరిచర్య. అప్పుడు ఇప్పుడు అయితే ఇప్పుడు కొంత రేడియో పరిచర్య అనేది కొన్ని వందల మంది వింటున్నారు. అప్పుల్లో బిల్లీ గ్రహం గారు 1943 రేడియో పరిచయను స్టార్ట్ చేశారు. ఆయన రేడియోలో వాక్యం చెప్తూ ఉంటే కొన్ని కోట్ల మంది వినేవాళ్ళంట. అప్పట్లో ఫోన్స్ లేవు, అప్పుడు టీవీస్ టెలివిజన్స్ చాలా తక్కువ. అయితే రేడియో పరిచయం ద్వారా ఈయన మరింత ఎక్కువగా దేవుని సువార్త చెప్పాడు. అప్పుడు కొన్ని కోట్ల మంది యేసయ్యని నమ్ముకున్నారు పిల్లలు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా కొన్ని పత్రిక పరిచర్య కూడా, డెసిషన్ అనే పత్రిక కూడా అనేక మందికి, కొన్ని లక్షలు ఈ యొక్క పత్రికలు ప్రచురించబడ్డాయన్నమాట. అనేక మంది దీన్ని చదివి ఆత్మీయంగా బలపరచబడ్డారు. ఇంకా మనం చూసుకుంటే కొన్ని బుక్స్ కూడా, చాలా బుక్స్ బిల్లీ గ్రహం గారు రాశారు. ఈ బుక్స్ కూడా చాలా మంది చదివి అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకున్నారు. ఇంకా మనం ఇంకా ఏమేమి పరిచయం చేస్తారంటే, నెక్స్ట్ మనం చూసుకుంటే బిల్లీ గ్రహం గారి యొక్క ఫ్యామిలీ వివాహమైన తర్వాత ఒక పక్క పరిచర్య జరుగుతోంది. వాళ్ళకి బిల్లీ గ్రహం గారికి 3 ఇద్దరు కుమారులు. వీళ్ళను కూడా దేవునేందు చాలా భయభక్తులతో బిల్లీ గ్రహం గారు పెంచారు. అలానే ఒక పక్క కుటుంబం చూసుకుంటే ఇంకా అనేక దేశాలు, అనేక ఖండాలు, ఎక్కడ మాత్రం ఒక వారం రోజులు కూడా సెలవు లేకుండా, తీరిక లేకుండా దేవుని పరిచర్య బిల్లీ గ్రహం గారు చేసేవారు పిల్లలు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది దక్షిణ కొరియాలో 1943 దక్షిణ కొరియాలో ఇక్కడ సువార్త విజువల్ సభలు జరిగితే 11 లక్షల మంది హాజరయ్యారు. ఇట్లాంటి సభలు కొన్ని చాలా జరిగాయి పిల్లలు. 400 ఉజ్జీవ సభలు బిల్లీ గ్రహం గారు ఏర్పాటు చేసి అనేక మందికి యేసయ్య సువార్త ప్రకటించారు. ఎంతమంది హాజరయ్యారంట? 1 లక్షల మందికి యేసయ్య సువార్తను బిల్లీ గ్రహం గారు అందించారు పిల్లలు. నెక్స్ట్ మనం చూసుకుంటే మన భారతదేశానికి కూడా బిల్లీ గ్రహం గారు వచ్చి యేసయ్య సువార్త ప్రకటించారు. మన భారతదేశంలో ఎక్కడ వచ్చాడు అంటే మద్రాస్ అనే గ్రామ సిటీలోకి వచ్చి బిల్లీ గ్రహం గారు చక్కగా సువార్త చెప్పారు. అనేక మంది కూడా యేసయ్య మాటలు విన్నారు, అనేక మంది రక్షించబడ్డారు పిల్లలు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది బిల్లీ గ్రహం నగర్ అనమాట. కొన్ని ఒక ఉప్పెన, ఉప్పెన అంటే ఏం తెలుసా, ఒక సునామీ లాగా అట్లాంటి వచ్చి కొన్ని ఒక గ్రామాన్ని, గణపేశ్వరం హరిజన కాలనీ అంతా కూడా కొట్టుకుపోయిందంట. అక్కడంతా ఇళ్ళన్ని కొట్టుకుపోయేసరికి వాళ్ళందరూ కూడా నిస్సహాయాలుగా మిగిలిపోయారు. ఆ సమయంలో బిల్లీ గ్రహం గారంట వాళ్ళందరికీ 285 గృహాలను నిర్మించాడంట తన సొంత డబ్బులతో. వెంటనే వాళ్ళందరూ కూడా కృతజ్ఞతగా ఆ నగరానంతటికి కూడా బిల్లీ గ్రహం నగర్ అని పేరు పెట్టారనమాట. అంటే తన జీవితంలో కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నాడు, అలానే ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, స్వార్థ ప్రకటి అలా అంచెలంచెలుగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే అప్పుడు విజయానికి రహస్యం అంటే యేసయ్య చాలా మంది అడుగుతూ వచ్చారంటే బిల్లీ గ్రహం గారు మీరు ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నారు, 1 లక్షల మంది వస్తున్నారు, ఇంకా చాలా మందికి మీరు హెల్ప్ చేయగలుగుతున్నారు కాబట్టి మీ విజయానికి గల రహస్యం ఏమిటి అని అడిగారంట. అయితే బిల్లీ గ్రహం గారు చెప్పారంట, 3 చెప్పారంట. ఏం చెప్పారు అంటే ఫస్ట్ ప్రార్థన అన్నాడు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్రార్థన అన్నాడంట. 3 ఏంటి అంటే ప్రార్థన. ఈ 3 విషయాలే నా ఇంత గొప్ప విజయానికి గల రహస్యము అని చెప్పారంట.
చెప్పండి, బిల్లి గ్రహం ఇంత గొప్ప పరిచర్య చేయడానికి, ఎంత మందికి సహాయం చేయడానికి గల గొప్ప రహస్యం ఏమని చెప్పాడంట బిల్లి గ్రహం గారు? ఫస్ట్ ప్రార్థన, సెకండ్ ప్రార్థన, థర్డ్ ప్రార్థన, అలా బిల్లి గ్రహం గారు చెప్పారన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా ఎలా ప్రార్థించాలి అని చెప్పినప్పుడు, కష్టకాలంలో ప్రార్థించాలి. మనం కష్టం వచ్చినప్పుడే లేకపోతే ఏదైనా బాగాలేనప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, కానీ బిల్లి గ్రహం గారు అన్నారు కష్టకాలంలో ప్రార్థించు, అభివృద్ధి కలిగినప్పుడు ప్రార్థించు, ఆపదలో ప్రార్థించు, ఆపద లేనప్పుడు కూడా ప్రార్థించు. అంటే ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి అంట, ప్రార్థన చేస్తూ ఉండాలి అని బిల్లి గ్రహం గారు చెప్తూ ఉండే. మనం కూడా మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ప్రార్థన చేయడం నేర్చుకుందాం. నెక్స్ట్ మనం చూసుకుంటే బిల్లి గ్రహం గారి యొక్క ఫ్యామిలీ అనమాట. తను 50వ వివాహ వార్షికోత్సవం నాడు తన ఫ్యామిలీతో తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. బిల్లి గ్రహం గారిని చాలా మంది యుఎస్ఏ ప్రెసిడెంట్ మంచి మంచి సలహాలు అడిగేవాళ్ళంట. అమెరికాలో అక్కడున్న అధికారులు అందరూ వచ్చి బిల్లి గ్రహం గారిని అడిగారంట, అయ్యా మా యుఎస్ఏకి మీరు ప్రెసిడెంట్ గా ఉండండి అని చాలా సార్లు బిల్లి గ్రహం గారిని అడిగారంట. ఎవరైనా వదులుకుంటారు అట్లాంటిది? వదులుకోరు కదా. కానీ బిల్లి గ్రహం గారు అన్నారంట, ప్రెసిడెంట్ కంటే కూడా గొప్ప ఉద్యోగం ఏసయ్య నన్ను స్వార్థకుడిగా పిలిచాడు, కాబట్టి నేను చివరి వరకు కూడా మరణం వరకు కూడా నేను స్వార్థని ప్రకటిస్తాను అని చెప్పాడంట. అంటే యుఎస్ఏ ప్రెసిడెంట్ అంతా కూడా అటువంటి గొప్ప ఆధిక్యతను కూడా వదిలేసి ఏసయ్య కోసం తను తానుగా సమర్పించుకొని చివరి వరకు కూడా ఏసయ్య స్వార్థని బిల్లి గ్రహం గారు ప్రకటించారు పిల్లలు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది బిల్లి గ్రహం గారి యొక్క ఫ్యామిలీ, వాళ్ళ మనములు మనవరాలు చివరి వరకు కూడా ఏసయ్య స్వార్థ ప్రకటించారు. ఒక ఇంటర్వ్యూలో అంట బిల్లి గ్రహం గారు అన్నారు, బిల్లి గ్రహం గారిని అడిగారంట, బిల్లి గ్రహం గారు మీరు మీకు మరో జన్మంటూ ఉంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగారంట. బిల్లి గ్రహం గారు అన్నారంట, మరో జన్మంటూ ఏమి లేదమ్మా, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఈ జన్మలో నేను చాలా మందికి సువార్త ప్రకటించాను, మరొక జన్మంటూ ఉంటే నేనేం చేస్తాను అంటే ఎక్కువగా నేను ప్రార్థన చేస్తాను, ఎక్కువగా నేను దేవునితో గడుపుతాను, దేవునితో మాట్లాడతాను అనే విషయాన్ని బిల్లి గ్రహం గారు చెప్పారు. అంటే యేసుతో మాట్లాడటం అనేది అంత గొప్ప విషయము అని, ఎంత ప్రాముఖ్యమో లేకపోతే ఎంత ప్రధానం అనే విషయాన్ని బిల్లి గ్రహం గారు చెప్తారన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది బిల్లి గ్రహం గారు చనిపోయే ముందు ఒక మాట చెప్తారంట. ఏమని చెప్తారంటే, ఒకరోజు బిల్లి గ్రహం గారు చనిపోతారు అనే విషయాన్ని మీరు వింటారు, కానీ దాన్ని మీరు నమ్మద్దు. నేను నివసిస్తూనే ఉంటాను, అయితే నా అడ్రస్ మాత్రమే మారుతుంది. నేను ఎప్పుడూ కూడా మరింత ఎక్కువగా మరింత సంతోషంగా ఏసయ్యతో నేను ఉంటాను అనే విషయాన్ని మీరు వింటారు, లేకపోతే మీరు తెలుసుకోండి. నేను చనిపోతాను లేకపోతే నా చనిపోతాను అని మాత్రం మీరు నమ్మద్దు, నా అడ్రస్ మాత్రమే మారుతుంది, నేను ఎక్కడుంటాను, పరలోకంలో ఏసయ్యతో మరింత సంతోషంగా ఉంటాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను పిల్లలు. మనం కూడా ఒక దినాన ఏమైపోతామో, ఎప్పుడే చనిపోతామో తెలియదు, కానీ బిల్లి గ్రహం గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, నా అడ్రస్ మారుతుంది, నేను మరి ఇంత సంతోషంగా ఏసయ్యతో ఉంటాను. ఉన్నన్ని రోజులు కూడా చాలా చక్కగా ఏసయ్య పరిచర్య చేశారు. అలానే ఏసయ్య మనకి ఇచ్చిన లైఫ్ లో మనం కూడా ఏసయ్య కోసం ఏసయ్య పని చేయాలన్నమాట. ఎలా ఏం చేయాలి ఏసయ్య పని అంటే, బిల్లి గ్రహం చాలా మందికి ఏసయ్య స్వార్త ప్రకటించారు, మనకి ఇచ్చిన బాధ్యత ప్రకారం మనం కూడా ఏసయ్య పని చేయాలి. ఒక్కరికైనా మనం ఏసయ్య స్వార్తని ప్రకటించాలి, మనకి ఇచ్చిన బాధ్యత ప్రకారం ఏసయ్య పనిలో మనము వాడబడాలి పిల్లలు. ఓకేనా? మనకిన్న లైఫ్ లో ఏసయ్యకి మహిమకరంగా మనము జీవించాలి. అర్థమైంది అందరికి బిల్లి గ్రహం గారు స్టోరీ? ఓకే, మీకు 3 క్వశ్చన్ చేస్తాను. ఏం తెలుసుకున్నాం ఈ రోజు లెసన్ లో మనం ఏం తెలుసుకున్నాం? ఒక 3 క్వశ్చన్స్. ఓకేనా? మీకు మా ప్రతి సెకండ్ సాటర్డే బైబిల్ క్విజ్ ఉంటది కదా, బైబిల్ క్విజ్ లో ఈ 3 క్వశ్చన్స్ ఒక్కొక్క లెసన్ లో అక్క వాళ్ళందరూ కూడా 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఈరోజు మీకు 3 క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్ అంటే, బిల్లి గ్రహం గారు
ఎన్ని ఖండాలలో సువార్త ప్రకటించారు? ఎంతమంది ప్రకటించారు? 215 మిలియన్ల ప్రజలకి యేసయ్య సువార్తను ప్రకటించారు. ఓకేనా? మనం కూడా ఎంతమందికి కనీసం ఒక్కరికైనా ఈసారి మనం లెసన్కి వచ్చేసరికి కదా అందరికి కూడా అక్క నేను ఈ నెలంతట్లో ఒక్కరికి నేను సువార్త చెప్పగలిగాను అని మనం చెప్పగలగాలి. ఓకేనా? కనీసం మనం ప్రార్థన చేయాలి. బిల్లిగ్రహం గారు చెప్పారు కదా విజయానికి రహస్యం ఏం చెప్పారు? అంత గొప్ప సువార్తికుడు అయ్యాడు అంటే దానికి గల రహస్యం ఏంటంట? ప్రార్థన. ఓకేనా? ఎన్ని ఖండాల్లో? 6 ఖండాల్లో 215 మిలియన్ల ప్రజలకి. మనం కూడా మన స్నేహితుల కోసం ఒక లిస్ట్ రాసుకుందాం. మన స్నేహితుల కోసం, మన రిలేటివ్స్ కోసం, లేకపోతే మన దేశం కోసం, ఓకేనా, వాళ్ళందరి కోసం కూడా మనము ప్రేయర్ చేద్దాం. విలియం కెరీ అంట భారతదేశం యొక్క చిత్రాన్ని ముందు అంటించుకొని ప్రార్థన చేసేవాడంట. అలా భారతదేశానికి వచ్చి యేసయ్య సువార్త ప్రకటించు. అలానే మనము కూడా మనకి మన తెలిసిన బంధువులకి లేకపోతే మన ఫ్రెండ్స్ కోసం లిస్ట్ రాసుకుందాం. మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? చాలా మందికి ఉంటారు కదా. వాళ్ళందరి కోసం కూడా మనం ప్రేయర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బిల్లిగ్రహం మారిన తర్వాత కలిగిన మార్పులు ఏమున్నాయి? బిల్లిగ్రహం ముందు ఎలా ఉన్నాడు? బిల్లిగ్రహం గారు వాక్యమిని యేసయ్య నమ్ముకున్న తర్వాత కలిగిన చేంజెస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఎలా ఉండేవాడు? ఫస్ట్ ఎలా ఉండేవాడు బిల్లిగ్రహం గారు? ఫస్ట్ లో అయితే నార్మల్ గా బైబిల్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ అవన్నీ చేస్తున్నాను కదా, ఇంకా పరలోకానికి వెళ్ళిపోతానులే అని ఇంకా కామ్ గా ఉంటూ అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు అక్క. ఓకే. యేసయ్య నమ్ముకున్న తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత తను ఒక పెద్ద మిషనరీ అని దేవుని సువార్త అందరికి ప్రకటించాడు అక్క. అవును, తుంటర్ పనులన్నీ మానేశాడు. వాళ్ళ చెల్లి జల్లు లాగడం మానేశాడు, కారు మీద రాళ్ళు వేయడం మానేశాడు. అప్పటి నుంచి ఎక్కువగా బైబిల్ చదివేవాడంట, ఎక్కువ ప్రార్థన చేసేవాడంట. ఓకేనా? నా విషయంలో కూడా నేను కూడా చిన్నప్పుడు నాకు ఒక చెల్లి ఉండేది. నా సాక్షిని కూడా చెప్తాను, నాకు ఒక చెల్లి ఉండేది పిల్లలు. ఆ చెల్లిని నేను మా చెల్లి బాగా పట్టుకునేవాళ్ళం, ఎప్పుడు గిచ్చుకునేవాళ్ళం. చేతులు రెండుకి గాట్లే అంటే అంత బాగా గిచ్చుకుంటూ ఉండేవాళ్ళం. అయితే నేను సండే స్కూల్లో వాక్యం వింటూ ఉన్నా, యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య ప్రేమ గురించి, లేకపోతే యేసయ్య నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాము అన్నప్పుడు వెంటనే నేను యేసయ్య నమ్ముకున్నాను. తర్వాత యేసయ్య ప్రేమ గురించి తెలుసుకున్నా, నిజంగా నేను పాపిని, నా కోసం యేసయ్య శిలువలో మరణించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని కోల్పోయేంతగా యేసయ్య నన్ను ప్రేమించాడు అని యేసయ్యని నమ్ముకొని, యేసయ్యని నా బిడ్డగా, లేకపోతే యేసయ్య దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకొని, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకొని యేసయ్య బిడ్డగా మార్చిపడ్డనప్పటి నుంచి నేను మా చెల్లి కొట్టుకోవడం మానేశాను. ఇంకా చక్కగా మా చెల్లితో ఉండగలిగాను, చాలా ఫ్రెండ్లీగా ఉండగలను. అప్పుడు యేసయ్య నన్ను ప్రభువాని ఇలా ప్రేమించే మనసు ఇవ్వండి. చాలా సార్లు కోపం తెప్పిస్తూ ఉంటది కదా, కానీ యేసయ్య మాటలను బట్టి అడుగుతూ వచ్చా, ప్రభువా నీలా క్షమించే మనసు ఇవ్వండి. బైబిల్లో ఉంది కదా, తన ఎన్నిసార్లు సహోదరుని క్షమించాలంట? 77 మార్లు. మట్టుకు అంటే 8 సార్లైనా మనము మన సహోదరులని, మన చెల్లెళ్ళి తమ్ముడిని క్షమించాలి. అప్పుడు యేసయ్యని అడిగాను, ప్రభువా నీలా క్షమించే మనసు ఇవ్వండి, ప్రేమించే మనసు ఇవ్వండి అంటే, అప్పుడు యేసయ్యని, యేసయ్య మనసు నాకు ఇచ్చారు, అలానే మా చెల్లిని ప్రేమించగలిగాను. ఇలా నేను నాలో ఒక మార్పు అనమాట. అప్పటి నుంచి గిచ్చుకోవడం కొట్టుకోవడం అనేది మానేశాను అనమాట. ఓకేనా? ఓకే. బిల్లిగ్రహం గారు కూడా తన విషయంలో మారు మనసు పొందుకు ముందు ఎలా ఉన్నాడు? తుంటర్ పనులు చేసేవాడు, ఇప్పుడు తుంటర్ పనులు మానేశాడు, ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? యేసయ్య మాటలు చెప్తూ ఉన్నాడు. ఓకేనా? నీ గురించి కూడా ఇంట్లో ఒక సాక్ష్యం రావాలి. మా సన్ని మారు మనసు పొందాడు, లేకపోతే మా పలాని బిడ్డ ఈరోజు వాక్యం ఉన్నాడు కాబట్టి ఇతనిలో మార్పు వచ్చిందని. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, బిల్లిగ్రహం యొక్క విజయానికి రహస్యం ఏంది? 3 పాయింట్స్ చెప్పారు కదా, ఏమేం చెప్పాడు? ఏం చెప్పారు? 3 పాయింట్స్. ఓకే ఓకే. ఈ 3 క్వశ్చన్స్ మన బైబిల్ క్విజ్ కూడా వస్తాయి. ఓకేనా? ఈ 3 విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? మనము మన లైఫ్ లో దేవుడిచ్చిన భాగ్యం ప్రకారం, లేకపోతే దేవుడు మనకిచ్చిన పని ప్రకారం, ఆజ్ఞ ప్రకారం, ఏముంది ఆజ్ఞ? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు. మనం అంతా వెళ్ళలేకపోయినా
కనీసం ప్రార్థన చేద్దాం. ఏసయ్య మా ప్రపంచంలో ఉన్న దేశాలందరినీ రక్షించండి, మా బంధువులను రక్షించండి, మా స్నేహితులను రక్షించండి అని మనం ప్రార్థన చేద్దాం. సెకండ్ పాయింట్, మనము మార్పు కలిగిన జీవితం. ఓకే, మనము వాక్యాలు విని కంఠస్థం చేస్తే మన పరలోకంకి వెళ్ళాం, కానీ మన లైఫ్ లో కూడా చేంజెస్ రావాలి. మన తుంటరి పనులు మానేయాలి, కొట్టుకోవడం మానేయాలి, ఏసయ్య బిడ్డలుగా మనము మార్చిబడాలి. మూడవదిగా ప్రార్థన ఎక్కువగా మనం చేయాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యం చెప్పడానికి ఏసయ్య మనకి అవకాశం ఇస్తారు. అనేక మందిని దేవుడి సన్నిధికి నడిపించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఓకేనా పిల్లలు, మెమరీ వర్స్ చూద్దాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:15. ఒకసారి చెప్తారు పిల్లలు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:15. యాక్షన్ చేస్తూ చెప్తారా, మీరు అంటే ఎవరు? ఏసయ్య మనందరికీ చెప్తున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. ఓకేనా, మళ్ళీ చెప్పండి, మీరు అంటే ఎవరు? మనందరం. ఏసయ్య మనతో చెప్తా ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఓకేనా, అందరూ ఒకసారి యాక్షన్ చేస్తూ చెప్పండి. వచ్చిందా? యాక్షన్ చేస్తే వచ్చేస్తుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మీరు చెప్పండి, నేను చెప్తూ ఉంటాను, మీరు యాక్షన్ చేయండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఓకేనా పిల్లలు? ఓకే, రిఫరెన్స్ ఏంది? మార్కు సువార్త 16:15. మార్కు సువార్త 16:15. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ చూసుకుంటే మీకు ఇష్టమైతే, మీకు కానీ టైం ఉన్నప్పుడు ఒక గ్లోబ్ వేయండి పిల్లలు. గ్లోబ్ అంటే తెలుసు కదా, ప్రపంచం అన్ని దేశాలు ఉంటాయి. వేసి వాటిలో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఈ వాక్యం రాసుకోండి. ఓకేనా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. నేను గ్రూప్ లో పెడతాను పిక్చరు, మీకు ఇష్టమైన గ్లోబ్ వేసుకొని దాని మీద వాక్యం రాయండి. మనకు ఇది చూసినప్పుడల్లా మనం కూడా మనం ప్రతి అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరికీ సువార్త ప్రకటించబడాలి అని మనం ప్రార్థన చేస్తాం. ఏసయ్య మన ప్రార్థన విని వాళ్ళకు కూడా సువార్త ప్రకటించబడేటట్టు దేవుడు సహాయం చేస్తాం. ఓకేనా పిల్లలు? ఓకే, ప్రేయర్ చేసుకుందాం. నంబర్ వన్, నంబర్ టూ, నంబర్ త్రీ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, గొప్ప యేసయ్య, నీ పొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. ఈ సాయంకాల సమయంలో ప్రభువ బిల్లి గ్రహం కార్యక లైఫ్ స్టోర్ ద్వారా మాకు మాతో మాట్లాడిన అనేక మాటలను బట్టి మీ పొందనాలయ్యా. మేము రోజు వాక్యం వింటూ ఉన్నాము. మా జీవితాల్లో అయ్యా మేము మార్పు కలిగిన జీవితాలు కానీ బిడ్డలుగా మేము మార్చబడటానికి సహాయం చేయండి. చిన్నపిల్లలందరిలో కార్యం జరిగించండి ప్రభా. ప్రతి చిన్న బిడ్డ చిన్న వయసులోనే రక్షించబడటానికి సహాయం చేయండి ప్రభా. కనికరించండి, కృప చూపించండి ప్రభా. మా చిన్న వయసు నుంచే ప్రతి విషయంలో నీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి. అయ్యా బిల్లి గ్రహం లాంటి గొప్ప దైవజనులు మా సండే స్కూల్ పిల్లల్లో మీరు లేవనెత్తండి. రాబోయే దినాల్లో గొప్ప దైవజనులుగా మరి అనేక మందికి దీవెనకరమైన బిడ్డలుగా ఈ బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ కొద్ది విన్న పొంగులు ప్రభువని యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో అడిగి బతిమలాడి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. Our Father who art in heaven, hallowed be thy name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive those who have trespassed against us. And not lead us into temptation, but deliver us from evil. For yours is the kingdom and the power and the glory forever and ever. Amen.
పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడే ఉండి వర్తిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. టీచర్స్ అందరికి వందనాలు. Praise the Lord. Praise the Lord, ma'am. Praise the Lord. Praise the Lord.